మహబూబాబాద్ భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు ఎల్ విజయకాంత్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజ్యాంగాన్ని మార్చాలనడాన్ని నిరసిస్తూ బీఎస్పీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ఆయన మాట్లాడుతూ బహుజనుల ఉద్యమ ఫలితంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భిక్ష వల్ల ఏర్పాటు చేయబడిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలడం సిగ్గుమాలిన చర్య అని, రాజ్యాంగ ఫలాలు పొంది ఏమాత్రం సోయి లేకుండా మనువాద పోకడలు మనుధర్మ శాస్త్రాన్ని అమలు పరుస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దొర అహంకారానికి నిదర్శనమని, వెంటనే రాజీనామా చేయాలని, కోట్లాది ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రపతి పాలన విధించాలని, లేని పక్షంలో బీఎస్పీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిన కేసీఆర్ వెంటనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం వద్దులాలి బహుజన్ సమాజ్ పార్టీ వద్దులాలి బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి నిన్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని ఉద్దేశించి మాట్లాడటమనేది చాలా సిగ్గుచేటు. ఆర్టికల్ భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ రాజ్యాంగం ద్వారా, ఆర్టికల్ 3 ద్వారా రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పడం చాలా మేము సిగ్గుచేటుగా భావిస్తున్నాము. అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చాలని మనువాద పోకడలు అనుభవిస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని అనుసరిస్తున్న ఈ కేసీఆర్ ఖబర్దార్, నువ్వు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం వల్లనే నువ్వు ముఖ్యమంత్రి అయినా. తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు స్వీకరిస్తున్నాను, ప్రమాణం చేసి ఈరోజు భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పడం చాలా సిగ్గుసిగ్గు. బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే బహుజన రాజ్యాధికారాన్ని, బహుజన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈ తెలంగాణ యావత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మేము బహుజన సమాజ్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ కోరుతున్నాము.